हाई अंडी, वेलकम टू अम्मा वंटिल्लू ब्लॉग्स। ई रोज मन अम्मा वंटिल्लू कम्मनी पाकम गारेलु एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। चिन्न चिन्न टिप्स तो प्रिपेर चेस्ते क्रिस्पीगा सॉफ्ट सॉफ्ट गा पाकम गारेलु मनम ईजीगा प्रिपेर चेसुकोवच्चंडी पंडगलकी पेल्लिल्लकी अंड अलागे देवुडिकी नैवेद्यंगा एक्कुवगा ई पाकम गारेलु प्रिपेर चेस्तारंडी। मरी ई पाकम गारेलु पर्फेक्ट गा एला प्रिपेर चेसुकोवालो चूद्दामा। बिगिनर्स कैते चाला बागा यूज अवुतुंदंडी। चिन्न चिन्न टिप्स तो प्रिपेर चेस्ते चाला बागा वस्तायि। इप्पुडु प्रिपरेशन लोकि वेल्दामु। ओक बाउल तीसुकोनि इक्कड नेनु ఒక కప్పు దాకా మినపప్పు తీసుకున్నాను। ఎందుకు అంటే మనం క్వాంటిటీ కొలతతో తీసుకోవాలండి। పప్పు ఎంతైతే తీసుకుంటామో దానికి బెల్లం కూడా స్వీట్ కూడా కొలతతో తీసుకుంటే కరెక్ట్ గా వస్తుంది। అందుకే నేను కొలతతో చెప్తున్నాను। ఒక చిన్న కప్పు మినపప్పు తీసుకున్నాం కదా, మీరు ఏ కప్పుతో తీసుకుంటే ఆ కప్పుతో కొలత ఉంటది। ఇప్పుడు ఒక రెండు సార్లు పప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని 3 గంటల పాటు మంచిగా నానబెట్టండి। ఇలా నానబెట్టాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి। ఇప్పుడు చూడండి, చక్కగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, బరకగా ఉండొద్దు। ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే అంత బాగా వస్తాయండి గారెలు, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి। ఎప్పుడైనా మనం ఇంట్లో స్వీట్ తినాలనిపిస్తే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి గారెలు। ఇందులో కొద్దిగా salt వేద్దాము। ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేస్తే గారకి ఫ్లేవర్ బాగుస్తుందండి। ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి చక్కగా చేతితో కాని స్పూన్ తో కాని కలుపుకోవాలి। ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుందండి గారె కన్సిస్టెన్సీ, గారపిండి కన్సిస్టెన్సీ। చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత వేరొక బౌల్ లో వాటర్ తీసుకొని చేయి తడుపుకోవాలండి। ఇలా తడుపుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకొని మనం గార ఒకసారి టెస్ట్ చేసుకోవాలి వస్తుందా లేదా అని కన్సిస్టెన్సీ పిండి। మనకి పిండి అయితే ఇక్కడ చక్కగా వచ్చిందండి। మీరు కావాలంటే ఇందులో కొద్దిగా సోడా కూడా, వంట సోడా కూడా వేసుకోవచ్చండి। చూసారు కదా, చేతికి కూడా పిండి ఏ మాత్రం అంటుకోలేదు। ఇప్పుడు ఇంకొక విధంగా కూడా మనం చూద్దాము। ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకొని, అడుగు రౌండ్ గా ఉన్న బౌల్ తీసుకొని దానిపైన గార వేసి ఇలా ఆయిల్ లో వేసుకోవచ్చండి। ఇప్పుడు స్టవ్ పైన pan పెట్టుకొని అందులో చక్కగా డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ వేసి వేడయ్యేలాగా చూసుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి। కొంచెం పిండి వేసి చూసుకోవాలి। మనం కొద్దిగా పిండి వేయగానే మనకు గార అనేది పైకి తేలాలండి। వెంటనే అడుగునే ఉండకూడదు, అప్పుడే పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్ గా ఉన్నట్టు మనకి తెలిసిపోతుంది। ఇలా మనం వడలందులో వేసాం కదా, వేగానే పైకి ఇలా తేలాలండి। చూసారు కదా, ఇక్కడ మనం బౌల్ పైన ప్రిపేర్ చేసుకున్న వడని కూడా అందులో వేద్దాం। మీరు వడలు అనొచ్చు, గారెలు అనొచ్చు, ఏదైనా అనొచ్చండి। ఎందుకంటే మనం మినపప్పుతో ప్రిపేర్ చేస్తున్నాం కదా, పాకంలో వేస్తున్నాం కాబట్టి పాకం గారెలు అని మనం పిలుచుకుంటాం కదా, అలా అన్నమాట। చూసారా, మంచిగా రెడ్ గా ఇలా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు, కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి। సాఫ్ట్ గా వస్తాయండి, చాలా బాగుంటాయి। మనం బెల్లం పాకంలో వేస్తే ఇంకా సాఫ్ట్ గా అయిపోతాయండి। అవి ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకొని మిగతా పిండి కూడా ఇలాగే అన్ని కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి। ఇలా అన్నీ కూడా రెడీ అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్వీట్ కోసం బెల్లం క్వాంటిటీ చూద్దాము కొలత। ఇప్పుడు ఒక కప్పు పప్పు తీసుకున్నాం కదా, ఇక్కడ 1.5 కప్పు బెల్లం తీసుకోవాలి। ఈ బెల్లం నేను ముందే పొడి చేసి పెట్టానండి, ఫ్రిడ్జ్ లో స్టోర్ చేశాను। మనకు తొందరగా స్వీట్ ప్రిపేర్ చేసుకోవాలి బెల్లం తో అంటే టక్కన మనం తీసి ప్రిపేర్ చేసుకోవచ్చండి। బెల్లం తురిమి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల పాటు కూడా నిల్వ ఉంటుంది। ఇప్పుడు ఇక్కడ ఒక గిన్నె తీసుకొని పాకానికి అందులో 1.5 కప్పు బెల్లం అండ్ అలాగే 1.5 కప్పు నీళ్లు వేసుకోవాలండి। వేసి ఇలా 2 నిమిషాల వరకు మరిగించుకోవాలి। ఇలా ఒకసారి రెండు సార్లు కలుపుతూ ఉండాలండి। ఇప్పుడు మళ్ళీ ఈ పాక మన స్ట్రెయిన్ కూడా చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి। వేసి మొత్తం అంతా కలపాలండి। కొద్దిగా మనకి చేతికి ఆ థిక్నెస్ థిక్ కొంచెం థిక్ అయితే సరిపోతుందండి। ఇలా మనం చేతితో టేస్ట్ చేసుకుంటే సరిపోతుంది।
ఇప్పుడు పాకమంతా కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి శుభ్రంగా ఉంటుందండి ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే పాకం అనేది చాలా నీట్ గా ఉంటుంది దేవుడికి నైవేద్యంగా పెట్టడం కోసం మనం ప్రిపేర్ చేస్తున్నాము ఇక్కడ నేనైతే చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ పాకం ఇప్పుడు పాకంలో గారెలన్నీ కూడా వేసేయాలి వేసి మరొక వైపు కూడా తిప్పుతూ ఇలా రెడీ చేసుకోవాలండి ఇప్పుడు పాకంలో గారెలు వేసాక 30 నిమిషస్ అలాగే వదిలేసి తర్వాత సర్వ్ చేసుకోవచ్చు దేవుడికి నైవేద్యంగా పెట్టి సర్వ్ చేసుకోవచ్చు నోట్లో వేసుకుంటే కరిగిపోయే పాకం గారెలు రెడీ అయిపోయినాయండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఒక లైక్ అయితే ఇవ్వండి చూసారా ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో జ్యూసీగా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయండి గారెలు చాలా బాగుంటాయి మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్